మా పార్టీ నుంచే ఇంచుమించుగా 21 మందిని మభ్యపెట్టి, పదవులు మభ్యపెట్టి, పదవులతో మభ్యపెట్టి, డబ్బులతో మభ్యపెట్టి కొనడాన్నే రాజకీయ ఏకీకరణ అంటారా అన్నటువంటిది నా యొక్క ప్రశ్న. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఇతర పార్టీల మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులను కొనడం, పార్లమెంటు సభ్యులను కొనడం, వారికి మంత్రి పదవులను కట్టిపెట్టడం, వారికి వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులను ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా తప్పు అన్నటువంటిది నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ అనని ఈ యొక్క విశాఖపట్నంలో 2 సార్లు జరపడం జరిగింది. మొట్టమొదటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో, ఇన్వెస్టార్స్ మీట్లో ఇంచుమించుగా 2 లక్షల కోట్లకు ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. రెండవ మీట్లో ఇంచుమించుగా 4 లక్షల కోట్ల రూపాయల పైగా టైచులకు ఎంఓయూలు ఎంటర్ అయ్యామన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. నిజానికి నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇది నిజంగా మొత్తం వచ్చినటువంటి ఈరోజుకి ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లకు కూడా మించి లేదు, కానీ ఈరోజు ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలోనే మొత్తం జరిగినటువంటి భూ కుంభకోణం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఇంచుమించుగా 100,000 ఎకరాలని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, ఆయన కుమారుడు పర్యవేక్షణలో జరిపినటువంటి భూ కుంభకోణం, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరితో కూడా కలిపి ఈరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ కాదు, ఇది సెటిల్మెంట్ సమ్మిట్లని అన్నటువంటిది నేను చెప్తా ఉన్నా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక పసుపు పచ్చ దొంగల దోపిడీకి గురి అయినటువంటి నగరంగా మిగిలిపోయింది అన్నటువంటిది తెలుస్తా ఉంది. ఈ ఆస్తులకు సంబంధించి, ఈ భూ కబ్జాలకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక స్టోలన్ సిటీగా, అంటే ఒక దోపిడీదారులకు గురి అయినటువంటి నగరంగా దీన్ని తెలుగుదేశం అధినాయకత్వం చేయడం జరిగింది అన్నటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. కానీ ఈరోజు ఈ సిట్ ఎలా తయారైంది అని అంటే, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పెద్దల మేరకు నిష్పాక్షికంగా విచారణ జరపకుండా ఏదో తూతూ మంత్రంగా విచారణ జరపాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సిట్ను నియమించారన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. గతంలో ఇటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎర్రచందనం విషయంలో కానీ, ఆ తర్వాత శేషాచలం అడవుల్లో జరిగినటువంటి ఎర్రచందనం విషయంలో కానీ, విజయవాడ మద్యం మరణాల మీద కూడా ఈ సిట్ను వేయడం జరిగింది. కానీ ఏ రిజల్ట్ వచ్చింది? ఈ సిట్ అనేటటువంటి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. నిజానికి నిజమైనటువంటి దోషులు వెలికి తీయాలి అని అంటే, వారిని శిక్షించాలి అని అంటే, సిట్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ యొక్క విచారణను ఇవ్వాలా అన్నటువంటిది మా యొక్క పార్టీ డిమాండ్ అన్నటువంటిది నేను తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారే మొట్టమొదటిసారిగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు 100,000 ఎకరాలకు పైగా రికార్డులు ట్యాంపరింగ్ అవ్వడం జరిగింది అని ఆయనే స్వయానా ఒప్పుకుని, తరువాత రాజకీయ ప్రముఖుల ప్రమేయంతో ఇలాంటి కుంభకోణం లేదు, ట్యాంపరింగ్ వచ్చి
ఒక 244 ఎకరాలకు మాత్రమే సంబంధించి జరిగింది అన్నటువంటి విషయాన్ని తర్వాత మార్చడం జరిగింది, మాట మార్చడం జరిగింది. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారో వాటిని అన్నిటినీ కూడా తిరిగి స్టేటస్ కో యాంటి అంటే ప్రభుత్వ స్కూల్స్లో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా ప్రభుత్వ స్కూల్స్ను కూడా మేము తీసుకొస్తాము అన్నటువంటి దాన్ని ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా భూ ఆక్రమణలకు ఈరోజు పాల్పడొచ్చు, కానీ 2019 తర్వాత ఎవరైతే ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా చట్ట ప్రకారం చట్ట పరిధిలోకి తీసుకొచ్చి ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకుని ఎవరికైతే ఈ భూములు చెందినయో వాళ్ళందరికీ కూడా స్టేటస్ కో యాంటీ రెస్టోర్ చేస్తామనని నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా. ఈ రకంగా ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలోనే గతంలో నేను చెప్పినట్టుగా ఈ 100,000 ఎకరాల భూముల్ని ఎవరైతే రాజకీయ నాయకులు, నేను పేరు పేరున చెప్తా ఉన్నా, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు స్వయానా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంటే ఉంది, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, గంటా శ్రీనివాసరావు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, శ్రీనివాసరావు గారి బ్రదర్ ఇన్ లా పరుచూరి భాస్కర్రావు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, శాసన అల్లుడు ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక శాసనసభ్యుల విషయానికి వస్తే ఇక్కడ సిటీలో కానీ తీసుకున్నట్టయితే వెలగపూడి రామకృష్ణ, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, యలమంచి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఆయన కుమారుడు, యలమంచిన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, పాయకరావుపేట శాసనసభ్యురాలు అనిత, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైతే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారో మీరందరూ కూడా జైలుకు పోవాల్సి వస్తుంది అన్నటువంటిది ఒకరోజు 2019 తర్వాత పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటిది నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.